हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन ट्यूब्स यूट्यूब चैनल। फ्रेंड्स, इवाल्टि वीडियो निम्मित डिस्कस टापिक अंटे एपीपीएससी 2021 रिलेटेड गा चाला मंदी अडुगुतुन्नारु, हास्टल रिलेटेड गा अयिते अडुगुतुन्नारु अन्नमाट। अदेंटंटे रिपोर्ट मनं एदैते कॉलेज लो डॉक्यूमेंट सब्मिट चेस्तामो, अंटे मनकि अलॉटमेंट ऑर्डर जॉइनिंग रिपोर्ट कॉलेज लो सब्मिट चेस्तारु कदा, अला रिपोर्ट चेसे टाइम लोने हास्टल्स लो सीट तीसुकोवाला अनि मनकैते चाला मंदी अयिते अडुगुतुन्नारु। दानि गुरिंचि तेलुसुकुंदाम। दांतो पाटु फीस रीइंबर्समेंट एवरकैते वच्चि उंटादो वाल्लकि एमन्ना हास्टल फीस अनेदि తగ్గుతుందా అన్న దాని గురించి కూడా మనం వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం। దాంతోపాటు మనం హాస్టల్లో కనుక జాయిన్ అవ్వాలంటే ఏమైనా డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలా, వాటి రిలేటెడ్గా కూడా మనం వీడియోలో కొంచెం క్లారిటీగా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం। మెయిన్గా ఈ అన్ని క్వశ్చన్స్కి సంబంధించి ఒకరైతే కామెంట్ అయితే చేయడం జరిగింది, కాబట్టి వాటిని పిక్ చేసి ఇలా మనం వీడియోలో అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది। ఇక మెయిన్గా టాపిక్లోకి వచ్చే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఇక టాపిక్లో కనుక వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీపీసీ 2021 రిలేటెడ్ హాస్టల్గా ఉన్న డౌట్స్ 1 by 1 అయితే తెలుసుకుందాం। మెయిన్గా చాలామంది అడుగుతున్నారంటే, ఎవరు మేము ఎప్పుడైతే అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ కాలేజీలో సబ్మిట్ చేయడానికి వెళ్తామో అప్పుడే హాస్టల్ సీట్ అనేది తీసుకోవాలా? ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అప్పుడే తీసుకోవాలా అంటే మేబీ తీసుకుంటే మంచిది, ఎందుకంటే హాస్టల్స్లో యూనివర్సిటీస్ అనుకోండి, హాస్టల్స్ సీట్స్ అనేవి చాలా అంటే చాలా త్వరగా ఫిల్ అయిపోతాయన్నమాట। ఎందుకంటే చాలామంది లాంగ్ లాంగ్ ఉన్న వాళ్ళు కూడా యూనివర్సిటీస్ పెట్టుకొని ఉంటారు, కాబట్టి డెఫినెట్గా అలాంటి వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటారు, కాబట్టి వాళ్ళకంటే మీరు కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నారంటే మీకు మేబీ సీట్ హాస్టల్లో సీట్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఎందుకంటే అంత త్వరగా ఆ సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి। ఇక్కడ అన్ని యూనివర్సిటీలోనూ సీట్స్ ఉంటాయని కాదు, కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మనకు పీజీ వాళ్ళకే హాస్టల్ లేదు, ఓన్లీ బీటెక్ వాళ్ళకే హాస్టల్ ఉంది, ఇలా మనకు కొన్ని యూనివర్సిటీస్ అయితే చెప్తుంటాయి, దానికి మనం ఏం చేయడానికి అయితే లేదనమాట। బట్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి హాస్టల్లో సీట్ కావాలని చెప్పి వాళ్ళని అయితే అడగండి, వాళ్ళు ఏదైనా ప్రొసీడింగ్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా మీకు అయితే చెప్తారు, అవి మీరైతే ఫుల్ఫిల్ చేయండి, ఇంకా అంతకుమించి రెండోది అయితే లేదు। ఇక నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మాకు ఫీజు రిఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది కదా, మరి హాస్టల్లో కూడా ఏమైనా తగ్గుతుందా మాకు ఫీజు అని చాలామంది అయితే అడుగుతున్నారు। ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తగ్గేది ఏది కూడా ఉండదన్నమాట, ఎందుకంటే మెయిన్గా హాస్టల్ ఫీజు అనేది కంప్లీట్గా వాళ్ళ యొక్క నెససరీ బడ్జెట్ బట్టి అది ఫిక్స్ చేసి ఉంటారు, అందులో మనకు డిస్కౌంట్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా మనకైతే ఉండవు, కాబట్టి హాస్టల్ ఫీజు వాళ్ళు ఎంత చెప్తారో అంత అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది। ఇది మెయిన్గా నాకు తెలిసినంత వరకు మంత్లీ బేసిస్లో ఉంటుందని నేను అనుకుంటున్నా, పర్ మంత్ 3000 అలా మనకు ఫీజెస్ అయితే ఉండొచ్చు, మేబీ ఎగ్జాక్ట్గా ఇంతే అని కాదు, ఇంతకుమించి తక్కువ కూడా ఉండొచ్చు, బట్ నేను ఆ యావరేజ్గా నేనైతే 3000 అని అయితే చెప్తున్నాను అనమాట। దీన్ని బట్టి పర్ ఇయర్కి ఎంత అవుతుంది అన్నది మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి, ఇలా మీకు 3000 ఉంటుంది, మీరైతే ఫీజు అనేది పే చేసుకోవాలి। మరి మాకు అడ్వాంటేజే లేదా అంటే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, ఎప్పుడు అంటే మెయిన్గా మనకు ఈ యొక్క విద్య దీవెనకి ఫీజు రిఎంబర్స్మెంట్ కదా, మరి హాస్టల్ రిలేటెడ్గా వసతి దీవెన అని మనకైతే చెప్తూ ఉంటారు కదా, ఆ వసతి దీవెన గురించి మీ యొక్క వాలంటీర్స్ కానీ మీ యొక్క సచివాలయంలో ఒకసారి అయితే అడగండి, మేబీ మీకు ఫీజు రిఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందంటే మేబీ మీరు వసతి దీవెన అమౌంట్ కూడా తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, కాబట్టి అప్పుడు కూడా ఒక 10,000 మీకు ఎక్స్ట్రాగా రావడం అయితే జరుగుతుంది, మేబీ మీకు అది హాస్టల్కి యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి। బట్ దీనికి చేయాల్సింది ఏంటంటే మీ యొక్క విలేజ్ కానీ మీ యొక్క టౌన్ కానీ వాలంటీర్స్ గ్రామ సచివాలయం ఉంటుంది కదా, అలాంటి చోట ఒకసారి వెళ్ళి దీని గురించి కన్సల్ట్ అయ్యి తెలుసుకోండి, వాళ్ళు A to Z డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది। అంతేగాని అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్లో మీకు ఎటువంటి డిస్కౌంట్ మేబీ ఉండకపోవచ్చు। ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సర్టిఫికేట్స్, అంటే ఇక్కడ మనం హాస్టల్లో జాయిన్ అవ్వాలి అంటే మనం ఏమైనా డాక్యుమెంట్స్ వాళ్ళకి ఏమైనా ప్రొవైడ్ చేయాలా, ఏదైనా ఏమైనా ప్రాసెస్ చేయాల్సి ఉంటుందా అంటే డెఫినెట్గా ఒక అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది, అది మేబీ మీకు కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట, అంటే అన్ని కాలేజీలో కాదు యూనివర్సిటీస్ పరంగా మాట్లాడుతున్నాను, ప్రైవేట్ కాలేజ్లో అయితే ఇలాంటివి ఉండవు, యూనివర్సిటీస్కి అయితే మేబీ ఒక అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందని నేనైతే అనుకుంటున్నా, అలా ఫిల్ చేసి దాని యొక్క సబ్మిషన్ చేసేస్తే అయిపోతుంది, అంతేగాని స్పెసిఫిక్గా మనకి 10th ఇంటరు టీసీ ఇట్లాంటివి ఏవి కూడా అయితే అడగరు। మెయిన్గా వాళ్ళు అడిగేదంతా ఏంటంటే మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక రోల్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది అనమాట, ఆ రోల్ నెంబర్ ఉండాలని మీకు అయితే చెప్తారు, ఇంకా అంతకుమించి ఏది కూడా ఉండదు, ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిషన్ అయితే ఉండదు, కాకపోతే ఏంటంటే అప్లికేషన్లో కొన్ని రూల్స్ అయితే ఉంటాయి, ఆ రూల్స్కి తగ్గట్టు మీరైతే ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మీరు ఎవరైతే 50 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉన్నారో అలాంటి వాళ్ళకి హాస్టల్స్ అయితే ఇవ్వము, ఎవరైతే 50 కిలోమీటర్స్ కంటే ఎక్కువ దూరం వాళ్ళ హౌస్ ఉంటుందో అలాంటి వాళ్ళకి మాత్రమే హాస్టల్స్ ఇస్తామని కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు అయితే పెట్టుకొని ఉంటారనమాట, ఎందుకంటే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి డెఫినెట్గా యూనివర్సిటీలో బెనిఫిట్స్ మనకు హాస్టల్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో అలా అయితే మనకుంటాయి, ఇలాంటి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు సీట్ అయితే వస్తుంది। ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే
మీరు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ సార్ వాళ్ళకి చేస్తారో అక్కడే ఒకసారి అయితే హాస్టల్ గురించి అడగండి. డెఫినెట్గా వాళ్ళు ఇన్ కేసు ఎక్కడ కన్సల్ట్ అవ్వాలన్నా లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా 100% మీకు అయితే చెప్తారు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.